చాలా మంది ఫోటోగ్రాఫర్లు అయితే సెట్ అయిపోయారు అక్కడ. అంటే వాళ్ళకు వాళ్ళ సెల్ఫ్ కెమెరాలు పట్టుకుంటా డిఎస్ఎల్ఆర్లు ఫోటోలు తీసుకుంటూ ఇంజనీర్ స్టోరీలు అని చెప్పొచ్చు. చాలా మంది చూసుకోవచ్చు ఇదంతా. ముందుకు చూసుకుంటున్నట్లయితే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. పట్టుబోడంకాయ మరి మేజాలు ఉన్నాయి ఫుల్గా. ఫుడ్ కోర్ట్ టిఫిన్ స్టాల్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి అనుకుంటా. ఇట్లా పోతే ఏమొస్తుందో తెలియదు. జర ముందుకు పోదామా. సో కొన్ని పురాతనమైన చెట్లు ఉంటాయి కదా భూమి మీద, అలాంటి చెట్లలో ఇది కూడా ఒక సెట్ అన్నమాట. పురాతనమైన చెట్టు ఓడలు చూడండి. దీని ఓడల ఫుడ్ కోర్టు కైలాసగిరి పైన ఫుడ్ కోర్టులో ఇది రెండో ఫుడ్ కోర్టు, అక్కడ నుంచి అది మూడో ఫుడ్ కోర్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఇది నాలుగు. సో ఇవన్నీ ఓడల చెట్లు. సో మేబీ ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్, నో ఎంట్రన్స్ అయితే అక్కడ బోర్డు అయితే మీరు చూడొచ్చు. సో ఇదంతా తెచ్చుకొని ఉంచుకున్నారు. సో కైలాసగిరిలో అదే వెంకటేశ్వర స్వామి సింబల్స్ అనమాట అవన్నీ. సో నైట్ టైం లైట్లు వేసుకుంటూ బాగా హడావిడి ఉంటుంది. హడావిడి అంటే లైటింగ్ అయితే ఫుల్ ఉంటుందండి ఇక్కడ. వెంకటేశ్వర స్వామి సింబల్స్ అన్నీ బాగా లైట్లు వేస్తారనమాట. సో మనమైతే ఇటు సైడ్ అయితే పోదాము ఒకసారి. సో లొకేషన్ ఒకసారి ఎలా ఉందో చూద్దాం. అట్లా వెళ్ళి మనం డౌన్ నుంచి వద్దాము. డౌన్ నుంచి మొత్తం వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మేబీ ఇదంతా సిటీ కనిపిస్తుంది అనుకుంటా ఇటు సైడ్ వ్యూ పాయింట్. ఒంటరి వాడిని నేను మరి వాడి కుక్క అండి. ఇదేంటి డిఫరెంట్గా ఉంది. వైట్ కుక్క. వైట్ అంటే తొక్కలన్నీ ఎక్కిపోతున్నాయి ఏంటో మరి. సో ఇక్కడైతే ఏదో బిల్డింగ్ ఉంది. సో మనకి పని లేదు ఆ బిల్డింగ్ తోటి. సో మనం ముందుకు పోదాం. సో చెప్పాను కదా ఇందాకలా కన్స్ట్రక్షన్ ఏదో నడుస్తుంది అనేసి. ఏదో నడుస్తుంది అనమాట. గజాలు పెట్టున్నారు అట్లా. గార్డెన్లో ఫ్లవర్స్ చూడండి. ఫ్లవర్స్ అందమైన ఫ్లవర్స్ కదా. అట్లా ముందుకు చూసుకుంటే అక్కడ ఏదో బోర్డులు అయితే ఉన్నాయి. ఆ బోర్డులో ఏముందో చూద్దాం. ఎదురు కర్రలో ఎదురు చెట్లు మొత్తం అడవి. కొండ పైన కైలాసగిరి కదా, మొత్తం కొండ కొండే. ఏ స్టాచ్యూ ఏంటి అనేది అయితే మీరు కామెంట్ చేయండి, నాకైతే అంతగా తెలియదు. సో ఇది స్టార్టింగ్లో కనిపిస్తుంది బుద్ధుని స్టాచ్యూ అనుకుంటున్నాను నేనైతే. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఐ థింక్ ఐ డోంట్ నో ఎనీ ఐ మీన్ ఇదైతే నాకేం అర్థం కావట్లేదు ఇదేంటో. సో ఇది ఒక బొమ్మలా ఉంది, మధ్యలో పెద్ద కన్నం అయితే ఉంది. చూసుకుంటూ వస్తే ఇది ఒక బొమ్మ, బొమ్మనే చెప్పొచ్చు. స్టాచ్యూ అంటే ఇది మనిషి గొరెల్లా అని అర్థం కావట్లేదు. సో ఇదొకటి ఈజిప్ట్ మమ్మీ లాగా ఉంది. సో ఇక్కడ ఒకైతే బొమ్మ లాంటిది ఉంది, మంచిగా శిల్పం అని చెప్పొచ్చు. పడుకుంది, పడుకు అంటే ఇద్దరు అనమాట, కపుల్ అనమాట ఇది స్టాచ్యూ. సో ఇవన్నీ స్టాచ్యూస్. ఓకే ఇవన్నీ శృంగార భంగిమలు అని చెప్పొచ్చు. ఇదైతే గుర్రం పైన కూర్చున్నాడు రాజు, ఏ రాజో తెలియదు. సో కొన్ని కొన్ని అయితే శృంగార భంగిమలు చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇదైతే పడుకున్నారు. గార్డెన్కి వాటర్ అయితే పోస్తున్నారు. సో అటైతే శాంతి ఆశ్రమం అనేసి అయితే ఉంది.
ఒకసారి అటు సైడ్ వెళ్దాం మనం. కాకపోతే వే వచ్చేసి ఇది మధ్యలో బ్రిడ్జ్ లాంటిది ఒకటి కట్టేస్తున్నారు చిన్నది. సో దట్ మనం అవతలకు వెళ్ళాలి అంటే మన కైలాసగిరి కొండ దగ్గర రైల్ చూసాం కదండి, అది ఇంకా స్లోగా పోతుంది. కొంచెం దగ్గరికి అయితే వచ్చేస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉండే అందాలను చూపించడానికి ట్రాక్ వేశారనమాట. చుట్టూ కైలాసగిరి కొండ మొత్తం చూపిస్తుంది అనమాట. ఎంత స్లోగా పోతుందో కదా ఈ ట్రైన్లో. మీరు కూడా ట్రావెల్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి ఏంటి అనేది మీకైతే నేను చెప్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో మీకు నేను గైడ్ చేస్తాను. ఇంత స్లోగా పోతుంది కదా. ఏముంది అక్కడ శాంతి భవనం అనేది ఒకటి ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూద్దాము ఏముంటుందో. సో కమాన్ గైస్. అలా నడిచి వస్తుంటే పువ్వుల వనం శిలైపోని మనిషి ఉంటే మనిషే అనం. హే గైస్, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ పొట్టలు ఉన్నాయి, చిన్న చిన్న చీమల పొట్టలు అని చెప్పొచ్చు. కానీ ఈ మధ్యలో ఇదేదైతే కట్టున్నారో ఫ్లోర్ పైన కూడా అదే రకమైన పొట్టలు అయితే ఉన్నాయి, కనెక్షన్ ఇచ్చుకున్నట్టు ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి. సో యాక్చువల్లీ మనం ఈ కుక్కకి ఏమనలేదు కానీ అది జడుచుకుంటూ పోతుంది, మరి దానికి మనం ఏం చేయలేం, దాని భయం దానికి. అట్లా చూసుకుంటూ పోతే మనం ముందుకు పోతున్నాము. స్టెప్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, అలాంటి ప్లేసే వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొకటి ఉంది కూర్చోడానికి. సో పచ్చని గార్డెన్స్ బాగుంది కదా, సూపర్ ఉంది కదా లొకేషన్. చూసుకుంటున్నట్లయితే మీరు చూడొచ్చు, అమ్మ ప్రేమమయం పిట్ట కోతకు అమ్మదనం పుట్ట తేనె తీయదనం చెట్టు నీడ చల్లదనం. బాబా బాబా, చెట్ల గురించి అయితే మంచి సామెత అని చెప్పలేము, ఒక కోట్ అని చెప్పొచ్చు, పవర్ స్టేషన్ అని చెప్పొచ్చు ఇది, సెల్ ఫోన్ సిగ్నల్. సో ఇక్కడ అయితే ఒక ఫ్యామిలీ నివసిస్తుంది, వాళ్ళు వచ్చేసి వాచ్మెన్ మేబీ వాళ్ళు అనుకుంటా ఆ లోపలికి. సో ఇదంతా చూసుకుంటున్నట్లయితే ఈ శాంతి భవనం ఇందాక చూసాం కదా మనము. సో విశ్వశాంతి క్షేత్రం అంట, శాంతి క్షేత్రం, విశ్వశాంతి క్షేత్రం. ప్లీజ్ రిమూవ్ యువర్ ఫుట్ వేర్ అనేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. మరి బయటికి వెళ్ళొచ్చా లోపల నుంచి ఏమైనా క్యాప్చర్ చేయొచ్చా అనేది చూద్దాం. మనమైతే ఇక్కడైతే మన ఫుట్ అనేది సారీ మన స్లిప్పర్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాము. సో ఇదన్నమాట. సో మీరు కూడా ఎవరైనా రావాలి చూడాలనుకుంటే మీరే కూడా ఇక్కడ మీరు ఏవైతే చెప్పులు వేసుకుంటారో అవి ఇక్కడ ఉంచేయాలన్నమాట. సో రావచ్చు, ఇదంతా చూద్దాం. సో ఇదంతా శాంతి క్షేత్రం అంట. ఇక్కడ ఓం సింబల్ ఉంది, జీసస్ ఉంది, అల్లాకు సంబంధించిన సింబల్స్ ఉన్నాయి. సో ఇట్లా మీరు చూసుకుంటే ఇది మొత్తం మూడు ఉన్నాయండి, అది ప్లస్ ఇక్కడ కూడా మూడు ఉన్నాయి. ఇట్లా అయితే కిందకి వెళ్దాం, ఇక్కడ ఏముందా ఒక్కసారి చూద్దాం లోపల. లోపలైతే ఏం లేదు, ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది, ఇటు సైడ్ రూమ్ ఉంది, ఈ రూమ్లో ఫ్యాన్ ఉంది. ఈ రూమ్లో సర్వమత ధ్యాన మందిరం అంట ఇదింట. అతని పేరు నాకు తెలియదు. సర్వమత ధ్యాన మందిరం అనేది అయితే ఉంది. సో ఓం, సో ఇతను కుండి ఒకటి ఉంది, భక్తిపూర్వక కానుక, లవ్ ఆఫరింగ్స్ అంట. సో ఇదనమాట ఇక్కడ ఇదంతా ప్లేసు. సో మళ్ళీ మనం అట్లా వచ్చేసి
అట్లా వచ్చి ఇట్లా పోతున్నాం బయటికి పచ్చని గార్డెన్స్ సూపర్ ఉంది కదా